హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ది మోనికా సింహ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసేసి దోసకాయ పచ్చడి టేస్టీగా, అంతేకాకుండా మనం రోడ్లో రుబ్బుకుంటే పచ్చడి ఏ టేస్ట్ అయితే ఉంటుందో అదే టేస్ట్తో మిక్సీలో పట్టుకున్నప్పుడు కూడా అదే టేస్ట్ ఉండేలాగా నేను ఇక్కడ వీడియోలో చూపించబోతున్నాను. మిస్ కాకుండా చూసేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే నా తరపున వచ్చిన రిక్వెస్ట్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇక్కడ దోసకాయ పచ్చడి వచ్చేసి రైస్ కాంబినేషన్గా తీసుకున్నాను. ఈ పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ తీసుకొని నేను ఇక్కడ ఒక 10-15 వరకు పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నానండి. పచ్చిమిర్చి కొంచెం లైట్గా వేగిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టీ స్పూన్ ధనియాలు, కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ పచ్చిమిర్చి కొంచెం లైట్గా వేగిన తర్వాత ఇవి యాడ్ చేసుకున్నానండి. ముందుగా యాడ్ చేసుకుంటే మాడిపోతాయని చెప్పేసి ఇక్కడ నాకు పచ్చిమిర్చి ఫ్రై అయిపోయాయి అన్నమాట. ఇవి సపరేట్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఈ పచ్చళ్ళకి వచ్చేసి టమాటో కూడా యూజ్ చేస్తున్నాను. సేమ్ అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఇక్కడ నేను మీడియం సైజ్ టమాటాలు 3 టమాటాలు తీసుకున్నానండి. ఈ టమాటాలని వేసేసుకొని ఇంకా మూత పెట్టేసేసుకోవాలి. టమాటా ఎక్కువ మగ్గకూడదు. కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో పులుపు కోసం కొద్దిగా చింతపండు యాడ్ చేసుకుంటున్నాను. చింతపండు యాడ్ చేసేసుకొని టమాటా వచ్చేసేసి 70% కుక్ అవుతే సరిపోతుంది. మరి ఎక్కువ కుక్ అవ్వన అవసరం లేదండి. ఇక్కడ నాకు ఉడికిపోయింది, నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఒక దోసకాయ యూజ్ చేస్తున్నాను అన్నమాట. ఈ దోసకాయ చెక్కు తీసేసి చిన్న చిన్న పీసులుగా కట్ చేసి తీసుకున్నాను. నెక్స్ట్ ఈ పచ్చళ్ళకి వచ్చేసి 1 టేబుల్ స్పూన్ నువ్వులు, అలాగే 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేయించి తీసుకున్నాను. ఇవి ముందుగా మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ లాగా చేసేసుకున్నాను. నెక్స్ట్ ఈ మిక్సీ జార్లోనే ముందుగా మనం వేయించుకున్నాం కదా పచ్చిమిర్చి, అవి కూడా యాడ్ చేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడు మరీ మెత్తగా కాకుండా కొంచెం తొలకలు తొలకలుగా, అంటే ఇక్కడ మీరు వీడియోలు చూస్తున్నారు కదా, మెత్తగా కాకుండా ఇలా కొంచెం లైట్గా ఉండేలాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇందులో నుంచి 1/2 క్వాంటిటీ నేను పక్కకు పెట్టేసుకున్నానండి పచ్చిమిర్చిని. నెక్స్ట్ వచ్చేసేసి 4-5 వెల్లుల్లి రిబ్బలు వేసి గ్రైండ్ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఇదే పేస్ట్లో ముందుగా మనం ఉడికించుకున్నాం కదా టమోటా అండ్ చింతపండు కొంచెం లైట్గా వేసి ఆ పేస్ట్ 1/2 వరకు యాడ్ చేసుకొని గ్రైండ్ చేసి తీసుకున్నాను. గ్రైండ్ చేసేటప్పుడు ఒకసారి ఆఫ్ ఆన్ చేస్తే సరిపోతుంది. మరీ మెత్తగా అయితే గ్రైండ్ చేయకూడదండి, అంత టేస్ట్ అనిపించదు అన్నమాట. ఇక్కడ నేను ఇదంతా ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ముందుగా 1/2 టమోటా వేసుకున్నాను కదా ఉడికించుకుంది, నెక్స్ట్ సగం వచ్చేసి ఇప్పుడు వేసుకొని అందులో ముందుగా సపరేట్ చేసుకున్నాం కదా పచ్చిమిర్చి పేస్ట్, అది యాడ్ చేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. నెక్స్ట్ దోసకాయ ముందుగా కట్ చేసుకున్న దోసకాయ యాడ్ చేసుకొని ఒకసారి అలా ఆన్ ఆఫ్ చేస్తే సరిపోతుందండి మిక్సీని. గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్లో ఇదంతా యాడ్ చేసేసుకొని కలిపేసుకోవాలన్నమాట. ఒకసారి ఉప్పు చూసుకొని సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి తాలింపు. ఈ పచ్చళ్ళకి వచ్చేసి తాలింపు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ తీసుకొని ఆయిల్ లైట్గా హీట్ ఎక్కిన తర్వాత 4-5 ఎండుమిర్చి అలాగే కొద్దిగా తాలింపు గింజలు యాడ్ చేసుకుంటున్నాను. తాలింపు గింజలు అనేవి కొంచెం ఎక్కువగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఆనియన్, కరివేపాకు, కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని ఈ తాలింపు కొంచెం లైట్గా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ అనేది మరీ ఎక్కువ వేగకూడదండి తాలింపులో, వేగితే ఏంటంటే టేస్ట్ అనిపిదు అనమాట పచ్చళ్ళలోకి. అలాగే కొద్దిగా ఇంగు యాడ్ చేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత ముందుగా మనం గ్రైండ్ మిక్సీ పట్టేసుకున్నాం కదా పచ్చడి, ఆ పచ్చడి యాడ్ చేసేసుకొని కలిపేసుకోవడమే. ఇందులోకి మెయిన్ వచ్చేసి ఏ రోటి పచ్చళ్ళు అయినా సరే, ఇలా మిక్సీకి పట్టుకునే పచ్చళ్ళు అయినా సరే కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి యాడ్ చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ నేను కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి యాడ్ చేసుకున్నాను. మొత్తం ఒకసారి కలిపేసేసుకొని ఇంకా మనకి పచ్చడి రెడీ అయిపోయింది. మరీ ఎక్కువసేపు కుక్ చేసుకోకూడదండి, ఎక్కువసేపు ఉడికించుకుంటే ఏంటంటే దోసకాయ మెత్తగా అయిపోతుంది, టేస్ట్ ఉండదన్నమాట. తాలింపు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసేసుకొని 2 మినిట్స్ అలా హైలో ఉంచేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇక్కడ నేను సపరేట్ బౌల్లోకి సర్వ్ చేసేసుకున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పచ్చడి ట్రై చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్.